నా పేరు నజీబ్ అండి, విజయవాడ జనసేన నగర అధికార ప్రతినిధి. నేను ఈ లైవ్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాదెండ్ల మనోహర్ గారు ప్రతి పకోడీ గాడికి కూడా ఒక తేరాగా దొరికారు. ఎవడెళ్ళినా కూడా పార్టీలో నుంచి ఆయన్ని విమర్శించి వెళ్తున్నారు. నాదెండ్ల మనోహర్ గారు పార్టీకి బ్యాక్ బోను, కళ్యాణ్ గారికి నీడ లాంటి ఓడి పార్టీకి. ఆయన నాదెండ్ల మనోహర్ గారిని ఎవరైనా ఏమన్నా విమర్శిస్తే కనుక, నేను ఇప్పటివరకు అసలు ఎప్పుడు నేను ఆయన మీద మాట పడినా కూడా నేను రివర్స్ అయ్యేవాడిని. లాస్ట్ టైము ఇదే ఆఫీస్కి మనోహర్ గారు వచ్చినప్పుడు కూడా నజీబ్ భాయ్ ఆయరంలు గాయరంలు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళ గురించి అనవసరంగా వీడియోలు పెట్టి టైం వేస్ట్ చేసుకోకుండా అన్నారు. కానీ ఇప్పుడు తప్పట్లా, మా విజయవాడ నగరానికి అధ్యక్షుడిగా ఇచ్చి కార్పొరేటర్ స్థాయి కూడా లేని వ్యక్తికి, కార్పొరేటర్గా కూడా గెలవలేని వ్యక్తికి, జనాల్ని కలుపుకోలేని వ్యక్తిని, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అందరం ఎక్కిస్తే అతనేమో కుక్కలా మురిగాడు కళ్యాణ్ గారి మీద, పేటీఎం కుక్కలా మురిగాడు. 4 పేజీల స్క్రిప్ట్ తీసుకుని నిన్న కూర్చుని ప్రెస్ మీట్లో రాజీనామా చేసి, మరి రాజీనామా చేయనంత వరకు మావోడు మావోడు అని చెప్పి నేను ఆయనతో పాటు ప్రోటోకాల్ ప్రకారంగా నడిచాను. కానీ రాజీనామా ఎప్పుడైతే చేశాడో అతను మావోడు అవడు కుటుంబ సభ్యుడిగా భావించి, అంతకుముందు నేను కష్టాల్లో ఉన్నా కూడా నాకు ఒక చోట నుంచి అమౌంట్ పోయినా కూడా నేను హెల్ప్ చేయమని అతను అడిగితే అతను మాట్లాడారని చెప్పి ప్రోటోకాల్ ప్రకారంగా నేను వెళ్ళాను. కానీ లైవ్ మాట్లాడుతుంది, ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్ళా. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, నన్ను కరుడు కట్టిన జనసైనికుడు అంటారు. ఎందుకంటారో, ఈ వీడియో మొత్తం అయిన తర్వాత మీకు అర్థమైంది. మనోహర్ గారు ఈ వీడియో చూడాలని చెప్పి నేను పెడతాను. మనోహర్ గారి మీద ఒక్క మాట పడినా కూడా ఏ జనసైనికుడు ఊరుకోడు. కళ్యాణ్ గారు మనోహర్ గారికి ఒక అన్నలాగా మంచి స్థానం కల్పించారు. ఆ స్థానం కావాలని ఎంతో మంది ఆశపడచ్చు, కానీ ఆ స్థానానికి రావాలంటే ఆయనకి లాగా కష్టపడే తత్వం ఉండాలా? ప్రతి ఒక్కరు ఇది ఒకటి గమనించండి. కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒక నాయకుడిని గుర్తించారో, ఆ నాయకుడే మేము కళ్యాణ్ గారి లాగా చూసుకుంటాము. ఒక బీసీ నాయకుడుగా ఎదుగుతున్నాడుగా అని చెప్పి పోతిన మహేష్కి మేము సపోర్టింగ్గా నిలిస్తే, ఇప్పుడు ఆ పేటీఎం కుక్కలా మురుగుతున్నాడు. ఎవరైతే ఎవరి పేరు చెప్పుకుంటే ఆయన గుర్తింపు వచ్చిందో ఆయన మీదే మురుగుతున్నాడు. ఎంతసేపు ఆయన స్వప్రయోజనాల కోసం డే వన్ నుంచి ప్రయత్నిస్తున్నాడని నాకు తెలుసు. మాకు కృష్ణా జిల్లాకి సోషల్ జస్టిస్ కమిటీ అని ఉండేది 2018లో. ఆ కమిటీ పోవడానికి ప్రధాన కారణం కూడా ఆయనే. తెల్లారుజామున ఫోన్ చేసి కమిటీ తీసేయాలని చెప్పి చెప్పాడు. పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళని కూడా చాలా మందిని రానియకుండా చేశాడు. ఒక 4 అప్పుడు నాకు సోషల్ జస్టిస్ కమిటీ జాయింట్ కన్వీనర్గా ఉన్నప్పుడు జన సైనికులు 4 కుర్రోళ్ళు, పాడాల లక్ష్మణరావు అని చెప్పి, ఉమ్మడిశెట్టి శ్రీనివాస్ అని చెప్పి, ఆకుల ప్రసాద్ అని ఇంకో ఆయన అజయ్ అగర్వ అని చెప్పి 4 సమావేశం నిర్వహిస్తే, ఆ సమావేశంలో ఆయన పాల్గొంటే ఇప్పుడు ఆ 4 కుర్రోళ్ళు ఎక్కడున్నారు? బీజేపీకి వెళ్ళిపోయాడు. పశ్చిమ నియోజకవర్గంలో ఆకుల కిరణ్ అనే 34 డివిజన్ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ ఆయన, జనసేన పార్టీలో బలంగా పనిచేసేవాడిని పార్టీలో నుంచి వెళ్ళిపోయేటట్టు చేశాడు. బీజేపీలోకి వెళ్తున్నాడు అంటే ఆయన ఆయనకు ఒక సర్ది చెప్పి మాట్లాడానని చెప్తే నా మీద కూడా రివర్స్ అయ్యాడు పోతిన మహేష్ ఆ రోజు. ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. ఆయన చేసిన వ్యవహారాలన్నీ కళ్యాణ్ గారి దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్తాడా? ఆయన భార్యను కూడా విమర్శిస్తాడా? చివరాఖరికి మొన్న నేను ప్రెస్ మీట్లో జస్ట్ ఫ్లోలో నాకు కూడా వచ్చేస్తే నేను సమాపూర్వకంగా నాకు కూడా ఎమోషనల్గా ఆపుకోలేకపోయాను. కళ్యాణ్ గారిని అనే అర్హత ఎవరికీ లేదు. ఆయన ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. అధికారంలోకి రానియకుండా ఆయన సామాజిక వర్గం కూడా పేటీఎం కుక్కల్లాగా వ్యవహరిస్తున్నారు చాలా మంది. ఇప్పుడు ఇలాంటి చెత్తంతా బయటికి వెళ్ళిపోవాలా? ఈ చెత్తంతా బయటికి వెళ్ళిపోతే జనసేన పార్టీ చాలా క్లియర్ అయ్యింది. నిన్న ఏమంటాడు, నిన్న అంటాడు ప్రెస్ మీట్లో, నా చేతిలో వేరే పార్టీ జెండా ఉంటే చెయ్యి నరికేయడానికి రెడీగా ఉండండి అన్నారని, మీకు ఫుల్ పేటెంట్ రైట్స్ అని ఇచ్చానని చెప్పాడు. ఇప్పుడు అందరూ కొడవలు పట్టుకుని ఉంచున్నారు, నీ చెయ్యి ఎప్పుడు నరుకుదావా, నువ్వు ఎప్పుడు పట్టుకుంటావా వేరే పార్టీ జెండా అని చెప్పి పైపేచ్చు ముదర మాటలు. నువ్వు పంతుడు కదా, ముదర మాటలు మాట్లాడుతున్నావు. కళ్యాణ్ గారు నిన్ను అరాజకంగా హత్య చేశారా? నీది పునర్జన్మ, పునర్జన్మ తర్వాత ఏదైనా జెండా పట్టుకుంటావా? రాజకీయాల్లో ఎప్పుడు ఆత్మహత్యలే ఉంటాయి మహేష్ గారు, ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉండవు. కళ్యాణ్ గారిని ఒకరి హత్య చేసే రక్తం వ్యక్తి కాదు. జనసేన పార్టీలో అందరినీ ప్రతి ఒక్కరిని తన బిడ్డల్లా పని చూసుకునే వ్యక్తి. అందుకనే క్రియాశీలక సభ్యత్వం ఇన్సూరెన్స్ చేయించారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆఫీస్ కట్టడం కోసం ఆయన బిడ్డలగా భవిష్యత్తు కూడా తాకట్టు పెట్టి ఇన్సూరెన్స్ సంబంధించిన
డబ్బులతో కూడా పార్టీ ఆఫీసు నిర్మించారు. అలాంటి వ్యక్తి అందరినీ కలుపుకుని వెళ్లే వ్యక్తి, అందరి శ్రేయస్సుని ఆలోచించే వ్యక్తి, ఒకడికి భవిష్యత్తు రా వస్తే ఒకళ్ళ ఆనందం చూసుకుంటేనే తనకు ఆనందం కలిగే వ్యక్తి, అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు అనేసి మాట్లాడతావా? కన్న తల్లి లాంటి పార్టీకి కన్నం వేసేలాగా నువ్వు వెల్లంపల్లిదేమన్న కుమ్మక్కయ్యావా? వెల్లంపల్లి 900 కోట్లు స్కామ్ చేశాడు అన్నావు కదా, అందులో నీ వాటా ఎంతో చెప్పాలి. 3 విగ్రహాలు నొక్కేశాడు కదా, 3 విగ్రహాల్లో నీకెంత వాటా చెప్పాలి. నువ్వన్నీ కుమ్మక్కయ్యి వాళ్ళతో కుమ్మక్కయ్యి చేస్తున్న రాజకీయం కాదా ఇది? నిన్ను ప్రశ్నించినోడు కోవట్ట. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? నువ్వు కోవట్ రాజకీయాలు కాదా చేసింది మహేష్?